జైలులో చంద్రబాబు మెలాఖత్కు రెడీగా ఉండు. యనమలపై విజయసాయి రెడ్డి ఫైర్. టీడీపీపై ట్వీట్ల దాడిని పెంచారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. రోజుకు అంశంతో చంద్రబాబుతో పాటు టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సీఎం జగన్పై చేసిన వ్యాఖ్యలకు విజయసాయి కౌంటర్ ఇచ్చారు. అలాగే అన్న క్యాంటీన్ల మూసివేతపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు కుట్రలో చంద్రబాబు పార్ట్నర్ యనమల విలువల గురించి గురువెందలా మాట్లాడుతున్నారు. చిదంబరాన్ని అర్ధరాత్రి కాళ్లు పట్టుకుని జగన్ గారిపైన కేసులు పెట్టించింది నీ బాసే కదా, రేపు మీ నాయకుడు ఆయన కొడుకు ఏ జైల్లో ఉంటారో ములాఖత్తులో కలుద్దురు, సిద్ధంగా ఉండండి అన్నారు విజయసాయి. ఎన్నికల ముందు ప్రజలను ప్రలోభ పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లలో 150 కోట్ల స్కామ్ జరిగింది. పేదలకు తక్కువ ధరకు భోజనం పెట్టే పథకంలో కూడా దోచుకున్నారు. 2 లక్షలతో నిర్మించే క్యాంటీన్కు 30 నుండి 50 లక్షలు ఖర్చు అయిందని లెక్కలు చూపారు అంటూ టీడీపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టులో అందిన కాడికి దోచుకుందామని చూశారే తప్ప పూర్తి చేద్దామన్న చిత్తశుద్ధి చంద్రబాబు ఏనాడు చూపలేదు. ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే సగం రాష్ట్రం జలసిరితో సస్యశ్యామలమయ్యేది, రోజుకు 60 టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలయ్యేది కాదు అంటూ పోలవరంపై చంద్రబాబు ట్వీట్లకు సమాధానమిచ్చారు.